అందరికీ నమస్కారాలు. మైక్ అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకి, దేశ విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరికి కూడా వికారి నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. విళంబి నామ సంవత్సరం వెళ్ళింది. ఈరోజు వికారి నామ సంవత్సరం ఆరంభమైంది. ఈ ఉగాది మరిన్ని సంకల్పాలకి నాంది పలకాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈరోజు జ్యోతిషాచార్య శ్రీ కాశీపొట్ల నాగ వెంకట పార్వతీశ్వర శర్మ గారు, ఎంపీ విరూపాక్ష విద్యారణ మహాపేట నుంచి ఈయన సిద్ధాంతి, వారి ఆధ్వర్యంలో ఈసారి పంచాంగం మనం శ్రవణం చేసుకున్నాం. పంచాంగం ఎంత ముఖ్యమో, ఆ పంచాంగాన్ని చదివే ఎవరైతే సిద్ధాంతులు ఉంటారో వారు కూడా దానికంటే ముఖ్యమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనమందరం వారసత్వంగా చరిత్రలో మనం చూస్తే చిన్నప్పటి నుంచి తరతరాలుగా ఒక సాంప్రదాయం ప్రకారం మనం ఉగాది జరుపుకుంటాం. ఉగాది తెలుగు వారందరికీ నూతన సంవత్సరం. ఇంగ్లీష్ సంవత్సరాన్ని, క్యాలెండర్ని జనవరి 1 మనం ప్రాక్టీస్ చేసిన, అది ప్రాక్టికల్ పర్పసెస్కి మనం ఉపయోగించిన, మనమందరం కూడా ఉగాది రోజున నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నూతన తెలుగు సంవత్సరాన్ని మనం బేరే చేసుకుంటూ అనేక విషయాల్ని అధ్యయనం చేస్తూ ఉంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ సాంప్రదాయం, ప్రతి ఊరిలో పంచాంగ శ్రవణం ఉంటుంది. ఏదైతే మనం ఈరోజు లేటెస్ట్గా విజన్ మాట్లాడుతున్నాం, కానీ మన పూర్వీకులు ఆ సంవత్సరంలో ఏం జరగబోతాయో ముందే ఊహించి పంచాంగ రూపేణ మనకు చెప్పారు. ఈ గ్రహాలు ఇవన్నీ చూసిన తర్వాత దాన్ని మనం నమ్మకంగా ప్రాక్టీస్ చేయడం, అన్ని విషయాలు కనుక్కోవడం, రెండోది మనం మెంటల్గా కూడా ప్రిపేర్ చేయడం కోసం మనల్ని చూస్తే ఈరోజు ఉదయం నిద్ర లేస్తానే ఉగాది పచ్చడి తింటాం. అది తీసుకున్నప్పుడు జీవితం ఏ విధంగా ఉంటుందో మనందరికీ గుర్తు చేసే విధంగా తీపి, పులుపు, చేదు, కారం, వగరు, ఉప్పు అనే 6 రుచులు, 6 రుచులు మనం తీసుకుంటాం. జీవితం కూడా అంతే, కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఆవేదనలుంటాయి, అన్నీ కూడా కలిపి జీవితం. అదే మరి ఇంకొక పక్క సైంటిఫిక్గా కూడా మీరు చూస్తే ఉగాది పచ్చడి తినడాన్ని నింబ కుసుమ భక్షణం అంటారు. ఈ సీజన్లో మన శరీరంలో కానీ సూక్ష్మజీవులు చేరితే వేప పొద్దాన్ని పూర్తిగా హరింపజేస్తుంది. దాన్ని కూడా జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించే విధంగా చెప్పడం జరిగింది. అయితే పండుగలన్నీ ప్రకృతితో అనుసంధానం ఉంది. ఆ అనుసంధానం చూపించడానికే ఉగాదిలో కూడా మనం చేస్తున్నాం. ఇంకొక పక్కన చూస్తే వేదాలను దొంగిలించిన సోముకుడు అనే రాక్షసుని శ్రీహరి భగవంతుడు మత్స్యావతారంలో వచ్చి సంహరించాడని, ఆ వేదాలు తిరిగి బ్రహ్మకు అప్పజెప్పాడని ఒక పౌరాణిక గాథ. అలా విజయం సాధించి వేదాలు తిరిగి బ్రహ్మకి ఇచ్చారు కాబట్టి ఆ రోజు నుంచి ఉగాది జరుపుకుంటున్నాం అని చెప్పేది కూడా ఒక మనకు అలవాటు. ఇవన్నీ చేసుకుంటున్నాం. అయితే ఆ రోజు, ఈరోజు ఎప్పుడు కూడా మంచి పని చేసే వాళ్ళు ఉంటారు, అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. ఆ రోజు చాలామంది రాజులు యజ్ఞాలు చేస్తే రాక్షసులు భగ్నం చేశారు. ఆ భగ్నాన్ని చేయడం కోసం చేస్తే మళ్ళా సైన్యాన్ని పెట్టుకొని భగ్నం కాకుండా కాపాడి ఆ యజ్ఞ ఫలితాలు ప్రజలకు తీసిపోయారు. అప్పటికి ఇప్పటికీ ప్రజాస్వామ్యం వచ్చింది తప్ప ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి.
అలాంటి పరిస్థితిని మన రాష్ట్రంలో ఎక్కువగా మనం ఫేస్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పంచాంగం అంటే ఐదు అంగాలు, అది తిది, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఎన్ని ఉన్నాయి అవన్నీ కలిపే చేస్తారు. పల్లెటూరులో అయితే రైతులు ఎప్పుడు కూడా ఏమేమి జరుగుతుంది వాళ్ళకందరికీ విజన్ చెప్పేది మనం అందరం కూడా జ్యోతిష్యాలకి వెళ్ళిపోతాం, కానీ ఊళ్ళల్లో చాలామంది జ్యోతిష్యం కంటే కూడా ఈ పంచాంగాన్ని చూసి వాళ్ళు రాసి చూసుకుని ఈ సంవత్సరం నాకు ఈ విధంగా ఉంటుందని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. అలాంటి కష్టాలన్నీ మనం చూస్తున్నాం. ప్రభుత్వం కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మన సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలి, మన కుటుంబ వ్యవస్థ మనం కాపాడుకోవాలి. ఎప్పుడైనా సరే సాంప్రదాయాలు కాపాడుకున్నప్పుడు ఉండే ఆనందం, తృప్తి జీవితంలో ఏది ఉండదు. ఇప్పుడు వారు చెప్పిన దానిపైన సైక్లోన్స్ అవన్నీ చెప్పారు, అదే మరి తుఫాన్లు అవన్నీ వారు చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొని తుఫాన్ ఎక్కడ ఎప్పుడు క్రాస్ అవుతుందో ఎగ్జాక్ట్ టైమింగ్ కూడా చెప్పే పరిస్థితికి వచ్చాం. ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా ఉపయోగించుకొని ఎప్పుడు పిడుగులు పడుతుంది, ఒకప్పుడు వారు చెప్పింది మేలో వర్షాలు పడతాయి, అకాల వర్షాలు వస్తాయి, పిడుగులు పడతాయి అని వారు చెప్పారు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోయి పిడుగు ఎక్కడ పడుతుందో, ఎంత సమయంలో పడుతుందో, దానివల్ల ఎంత ప్రభావం ఉంటుందో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పే పరిస్థితికి మనం వచ్చాం. అది ఈరోజు మనకుండే శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోతున్నాం. ఏదేమైనా వారు ఈరోజు చెప్పిన చాలా హ్యాపీగా వర్షాలు బాగా పడతాయన్నారు. వర్షాలు బాగా పడితే మనం కట్టిన రిజర్వాయర్లన్నింటిలో నీళ్ళు వస్తే 2-3 సంవత్సరాలు అటో ఇటో వర్షం వచ్చినా బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం ఉంటుందని నేను మీ అందరూ తెలియజేస్తున్నా. ఇది శుభారంభం, ఒక హోప్ కూడా, ఒక ఆశ, ఒక హోప్, చాలా సంతోషం. అదే మరిగా వారు ఇంకా కొన్ని చాలా విషయాలు చెప్పారు, ఆ విషయాలను విన్నారు కాబట్టి నేను మీకు చెప్పడం లేదు. ఈరోజు రైతు సమక్షేమంతో మనం ముందుకు పోతున్నాం. ఇప్పటికే మీరు చూస్తే దేశమంతా కూడా రైతులు వ్యవసాయ సంక్షోభంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రైతుల్ని పూర్తిగా ఆదుకున్నాం. భవిష్యత్తులో మళ్ళీ పూర్తిగా ఆదుకోవడానికి అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం, వాళ్ళు పండించిన పంటలు కొంటాం. అదే మరిగా 24,500 కోట్ల రూపాయలు రుణం మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. పంచాంగాన్ని చదివి లేకుంటే ఏదో నామమాత్రంగా మాట్లాడడం కాదు, కానీ ఒక అదృష్టం మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి అవకాశం వచ్చింది. 37 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ 15 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపైన పోరాడాం, అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని, బడుగు బలహీన వర్గాల్ని, పేదవాళ్ళని అండగా ఉండడానికి మనం అనునిత్యం ముందుకు పోయాం. ఈరోజు వారు కూడా చూపించిన స్ఫూర్తి మీరు చూస్తే ఈరోజు మనం అందరం కూడా పోలవరం ప్రాజెక్ట్ 70% పూర్తి చేశాం. ఈరోజు నేను ఏమాత్రం అనుమానం లేదు, జూలైలో 80% గ్రావిటీతో నీళ్లు రావాలి, డిసెంబర్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని చెప్పి ఈ ఉగాది సందర్భంగా, తెలుగువారి నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 వచ్చాం, 2 అంకెల అభివృద్ధిలో 1 వచ్చాం. ఒకప్పుడు కరెంటు కొరత ఉంటే ఈరోజు కరెంటు కొరతను అధిగమించి 22.5 మిలియన్ యూనిట్స్ ఉంటే ఈరోజు సమృద్ధిగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా బడుగు బలహీన వర్గాలకి బీసీలకు 43,000 కోట్లు, ఎస్సీలకు 40,000 కోట్లు, ఎస్టీలకు 14,000 కోట్లు, ముస్లింలకు 4,000 కోట్లు, అదే మరిగా అన్ని వర్గాలని, పేదలే ఎక్కడ పేదరికం ఉన్నా, అది అగ్రవర్ణాల్లో ఉండొచ్చు, పేదవాళ్ళలో ఉండొచ్చు, ఎస్సీల్లో ఉండొచ్చు, ఎక్కడున్నా వాళ్ళు టార్గెట్ తీసుకొని మనం ముందుకు పోయాం. ఒక్క వ్యవసాయానికి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, సమక్షేమానికి ఇప్పటి వరకు 2,00,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాం. పేదవాడికి అందరికీ ఇళ్ళు కట్టించాలనే ఉద్దేశంతో 29,00,000 ఇళ్ళు కట్టడానికి శ్రీకారం చుట్టాం.
80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 11 లక్షల ఇళ్లకు గృహప్రవేశం చేశాం. ఇంకొక 2 లక్షల ఇళ్ళు కట్టి ఇల్లు లేదనకుండా అందరికి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. దీనికి ఆదాయాన్ని పెంచుకోవడానికి 15 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి. 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా అందరినీ ఆదుకున్నాం. అంగన్వాడీ వర్కర్స్ నుంచి, హోంగార్డ్స్ నుంచి, ఆశా వర్కర్స్ కానీ, విఆర్ఓలు కానీ, విఏఓలు కానీ, గ్రామ సమాఖ్య ఉద్యోగులు అందరినీ ఆదుకున్నాం. నా ఉద్దేశం ఒకటి, ఈ నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈ నూతన సంవత్సరం నుంచి మీ భవిష్యత్తు నా బాధ్యత అనే కార్యక్రమంతో మళ్ళా ముందుకు వస్తున్నా. ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఏ స్థాయిలో ఇబ్బంది ఉన్నా, దాన్ని ఏ విధంగా అధిగమించాలనో అధిగమిస్తూ ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించి ముందుకు పోయే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ యొక్క వికారి నామ సంవత్సరం నూతన అధ్యాయానికి స్వీకారం చుట్టాలని, మనం చేసే ఈ కార్యక్రమం మీ భవిష్యత్తు నా బాధ్యత అనే కార్యక్రమం దేశానికే ఒక మోడల్ కావాలి, ప్రపంచానికే ఒక ఆదర్శం కావాలి, అది చేపిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ తెలుగు వారందరికీ ఎక్కడున్నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసినటువంటి పంతులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదే మరిగా ఈరోజు మీరు అందరూ చూశారు, ఇంకా 4 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సంఘం అన్ని విధాలు ఇబ్బంది పెడతా ఉంది, పర్వాలేదు. ఏ ఇబ్బంది అయినా అధిగమించే దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం ఆంధ్రులకు ఉంది, 5 కోట్ల మందికి ఉంది. ఈరోజు చెప్తున్నా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆ ఇబ్బందులు మిమ్మల్నే తిరిగి కొడతాయి తప్ప, అవి మీకే తగులుతాయి తప్ప, ఆంధ్రులను ఏమీ చేయలేవు, 5 కోట్ల మందిని ఏమి చేయలేవు. ఇబ్బందులు మాకు కొత్త కాదు, అడ్డంకులు కొత్త కాదు. అదే సమయంలో ప్రతి ఒక్క సవాల్ని ఒక అవకాశంగా తీసుకొని తిరిగి బుద్ధి చెప్పి విజయాన్ని సాధిస్తామని ఈ వికార నామ సంవత్సరంగా మన వ్యతిరేక వర్గాన్ని కానీ ఏదైతే వీళ్ళు చేసే ఈ తప్పుడు విధానాల్ని పూర్తిగా ఖండించేసి ఎవరైతే మన పట్ల, మన రాష్ట్రం పట్ల గద్దలమారిగా మన మీద ఇక్కడ వాలి ఇష్టానుసారంగా చేయాలనుకుంటున్నారో, నేను రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ఈ శుభ సందర్భంగా పిలిపిస్తున్నా. ఇది నా ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. భావితరాల భవిష్యత్తు కోసరం, మన భవిష్యత్తు కోసరం, ఆంధ్రుల భవిష్యత్తు కోసరం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అందరూ కలిసి ఈ ఎన్నికల యజ్ఞంలో భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ శుభ సందర్భం, ఎందుకంటే ఎన్నికలు ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా కలిసే ఉంటాయి. పంచాంగం శుభం చెప్తుంది, పంచాంగం మంచి జరగాలని చెప్తుంది. అదే సమయంలో ఎన్నికల్లో మీరు మళ్ళీ ఓట్లేసి ఒక సుపరిపాలనకు నాంది పలకాలి, ప్రజాపాలనకు నాంది పలకాలి, మన భవిష్యత్తుకు నాంది పలకాలి. ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి అందరూ దీన్ని ఆలోచించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ ఈరోజు వికారనామ సంవత్సర శుభాకాంక్ష తెలియజేసుకుంటూ అభినందన తెలియజేసుకుంటూ మీ భవిష్యత్తు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దానికి మీ భవిష్యత్తు నా బాధ్యత ఎంతో ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇక్కడ ఉంటుందని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.